హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేన్ టీవీ. ధనతేరాస్ ఈ పండుగనే తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశిగా పిలుస్తారు. అసలు ధనతేరాస్ లేదా ధనత్రయోదశి ఎందుకు జరుపుకుంటారంటే దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. భారతదేశంలో హిందువులు జరిపే ప్రతి పండుగ వెనుక ఇలాంటి ఆసక్తికరమైన కథలు ఉంటాయి. మరి దీపావళి ముందు వచ్చే ధనతేరాస్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోండి. ధనతేరాస్ పండుగ వెనుక ఆసక్తికర కథ ఉంది. చాలా కాలం క్రితం ఓ రాజ్యానికి హీమ అనే రాజు ఉండేవాడు. అతనికి ఓ కొడుకు ఉండేవాడు. ఆ యువరాజు 16వ పుట్టినరోజు నాడు పాము కాటుతో చనిపోతాడని జాతకంలో తేలడంతో అందరూ భయపడ్డారు. జాతకాన్ని పట్టించుకోకుండా ఆ యువరాజు పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే తన జాతకంలో ఇలా పాము కాటుతో చనిపోతానని ఉన్నట్టు నిజం చెప్పి మరీ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. భర్తకు ప్రాణగండాన్ని తప్పించాలని ఆ భార్య బాగా ఆలోచించింది. 16వ పుట్టినరోజు దగ్గర పడగానే ఓ పథకం రూపొందించింది. భర్త నిద్రపోతే పాము కాటుకు గురవుతాడన్న భయంతో అతన్ని నిద్రపోనివ్వలేదు. రాత్రంతా మెలకుగానే ఉంచింది. భర్త పడకగది బయట బంగారం, వెండి నాణాలు, నగలను కుప్పలుగా పోసింది. జిగేల్మనిపించే కళ్ళు, మిరుమిట్లు గొలిపే దీపాలతో ఆ ప్రాంతమంతా అలంకరించింది. అయితే తన భర్త నిద్రపోతాడేమోనని ఆమె ఆందోళన చెందింది. అతన్ని మెలకుగా ఉండేందుకు రాత్రంతా పాటలు పాడుతూ ఉంది. యువరాజు 16వ పుట్టినరోజు నాడు పాము కాటుతో చంపేయాలని జాతకంలో ఉండడంతో యమరాజు అక్కడికి వచ్చాడు. పాము రూపంలో మారిపోయాడు. యువరాజు పడకగది బయట దీపాల వెలుగులు, బంగారు నగల మెరుపులతో పాము రూపంలో ఉన్న యముడికి కళ్ళు కనిపించలేదు. దీంతో నగల కుప్పపై కదలకుండా కూర్చున్నాడు. పడకగదిలోంచి యువరాజు భార్య పాటలు పాడుతుంటే వింటూ అలాగే కూర్చున్నాడు యముడు. అలా రాత్రంతా గడిచిపోయింది. జాతకం ప్రకారం రాత్రే యువరాజును కాటేయాలి, కానీ రోజు దాటిపోయింది. దీంతో పాము రూపంలో ఉన్న యువరాజుకు అక్కడి నుంచి వెళ్ళిపోక తప్పలేదు. అలా తన భర్తను కాపాడుకుంది ఆ భార్య. అప్పటి నుంచి వారిద్దరూ సంతోషంగా జీవితం గడిపారు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ధన్తేరాస్ జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున బంగారు నగలు కొంటే శుభప్రదం అన్న విశ్వాసం ఏర్పడింది. అంతేకాదు ధనతేరాస్ రోజునే యమదీపదాన్ని నిర్వహిస్తారు. అకాల మరణం నుంచి తప్పించాలని ప్రార్థిస్తూ యమరాజును పూజిస్తారు.